మద్యం మత్తులో డ్రైవర్ నల్ల మట్టిని తరలిస్తున్న టిప్పర్ ను అతివేగంగా నడిపి బైకును ఢీ కొట్టడంతో ఇద్దరికి స్వల్ప గాయాలైన సంఘటన శనివారం నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి అతివేగంతో వస్తున్న టిప్పర్ లారీ నర్సాపూర్ పట్టణంలో పల్సర్ బైకును ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న హనుమంతాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కింద పడి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం గమనించిన కొందరు అంబేద్కర్ చౌరస్తాలో లారీని పట్టుకున్నారు. మద్యం తాగి వాహనం ఎలా నడుపుతావంటూ డ్రైవర్ ను నిలదీశారు. మట్టిని తరలిస్తున్న నిర్వాహకులు వచ్చేంత వరకు లారీని వదిలేదు లేదంటూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకులకు నచ్చజెప్పి లారీని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే నల్ల మట్టిని తరలిస్తున్న వాహనాలు అతివేగంగా వెళ్లడంతో ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుందని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నామని పలువురు ఆరోపించారు. నర్సాపూర్ మండలంలో అక్రమ మట్టి వేతలను తరలిస్తున్న ఈ టిప్పర్ కాంట్రాక్టులను ఎవరైతే ఈ కాంట్రాక్టులు ఇంత దూషించి ఈ వాహనాలకు అన్యాయంగా జరుగుతుంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రమాదాలకు అధికారులు నిర్లక్ష్యం తీసుకోవాలని మేము ఏంది అంబేద్కర్ యువజన తరఫున నేను మాట్లాడగలుగుతున్నాను. కావున ప్రతి ఒక్క టిప్పర్లు ఈ కోట్ల కోట్ల కాంట్రాక్టులతో ఈ ఇంత రోడ్ మొత్తం వాళ్ళదే దోషిస్తున్నారు. 24 గంటలు ఒక రోడ్ మీద ఒక వాహనం పోతుంటే కూడా అసలు ఇంత నిర్లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో వాహనాన్ని నడుపుతున్నారంటే ఒక ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూస్తున్నాం రోడ్ మీద. అందుకే అధికారులు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసుకొని ఖచ్చితంగా ఏంది న్యాయం చేసి ఇలాంటి టిప్పర్లను ఇంత దోషం చేయకుండా ఏంది నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం.